నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, అనుభవం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాజీ లేని కష్టం పడతా, రాత్రింబగుళ్ళు కష్టపడతా. 15 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారో 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. అది నా పట్టుదల. అందుకే నేను చాలా స్పష్టంగా సూపర్ 6 తో వచ్చాను. ఈ రోజు కూడా మాట్లాడతాడు, నువ్వు ఎట్టిస్తావు అంటాడు. నేను ఎట్టిస్తాను నీకెందుకు? నేను ఇస్తా. 95లో జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో 3 నెలలు జీతాలు ఇవ్వలేకపోతే నేను వస్తానే, సంపద సృష్టించి జీతాలు ఇవ్వడమే కాకుండా 2004 మిగులు బడ్జెట్ ఇచ్చింది, నేనే ఇచ్చాను తమ్ముళ్ళు. అది మన మార్గం. ఎక్కడ చదువుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. నేరాలు ఘోరాలు చేయడంలో పీహెచ్డీ చేశాడు, కాని ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడంలో మాత్రం ఎక్స్పర్ట్. అతనికి చాలా బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సూపర్ 6 మొట్టమొదటి నా ఆడబిడ్డనే గుర్తొస్తారు నాకు ఎప్పుడైనా సరే. నేను ఒకటే ఆలోచించాను, తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టిల్లు. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలో గుర్తుపెట్టుకోండి, మీకు చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం పెట్టి మీరు వంట చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎప్పుడు సమైక్యాంధ్ర దేశంలోనే ఫస్ట్ టైం వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మరొక దొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారంటే నేను పెట్టిన రిజర్వేషన్లు అవి. ఇంకో పక్క డ్రైవర్లుగా కూడా పెట్టాను, కానీ రాలా. పోలీసులకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది, ఆడబిడ్డలు పోలీసులుగా పెట్టింది కూడా నేను వచ్చినాకనే. ఎస్ఐలుగా ఇచ్చాను, డిఎస్పీలుగా రిక్రూట్ చేశాను.